துறைவையில் தடங்கடல் கோள் அரவு ஏறி தன் கோல செந்தாமரே கண் உரைபவன் போல ஓர்யோக புணர்ந்த ஒளி மணிவண்ணன் கண்ணன் கரையணி மூக்க உடைப்புள்ளை கடாவி அசுரரை காத்த அம்மான் நிறை புகழேத்தியும் ஆடியும் ஆடியும் யான் ஒரு முட்டு இளனேயர் ஆழ்வார் திருவடிகளே சரணம். ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்த்ரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஷ்ருதே ருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார் ஷடகோபுலு அனேட்டுவண்டி கொப்ப நாமான்னி கலிகி உன்னார். ஷடகோப அனேட்டுவண்டி ஆ பேருலோனே అజ్ఞానమును ధ్వంసం చేసేటువంటి వారు, అజ్ఞానమును కోపించినటువంటి వారు అనేటువంటి అర్థం ఉన్నది. షఠము అనంటే అజ్ఞానము అనేటువంటి, అజ్ఞానమును కలిగించేటువంటి ఒక రకమైనటువంటి వాయు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భం నుండి బయటికి వచ్చేంత వరకు మనకు పూర్వజన్మ జ్ఞానమంతా కూడా ఉంటుంది. ఆ తల్లి గర్భంలో ఉండి ఆ గర్భవాసాన్ని అనుభవించేటువంటి ఆ జీవి తాను ఎన్ని జన్మలెత్తాడో, ఇంతకుముందు ఏ ఏ జన్మలలో తాను ఏ ఏ పాపములు చేశాడో, ఏ ఏ పుణ్యములు చేశాడో అవన్నీ కూడా తెలుసుకుని ఉంటూ తిరిగి మరలా జన్మించకూడదు, మరలా ఈ గర్భవాసం అనేటువంటి నరకాన్ని పొందకుండా ఉండాలి అని నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ, అయ్యో నేను ఈ తల్లి కడుపులో ఉండి ఇంత నరకాన్ని అనుభవిస్తున్నానే అని బాధపడుతూ ఉంటాడట. అంటే ఒక తల్లి గర్భంలో చేరడం కూడా నరకమే అని అంటారు. కారణం ఏమిటంటే గర్భంలో చాలా రకాలు, ఒకవైపు మలద్వారం, ఒకవైపు మూత్రద్వారం, ఇవన్నీ కూడా ఉండి ఆ లోపల ఆ గర్భంలో ఉంటాం కదా మనం. ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు అవంతా కూడా మనకు చాలా అసహ్యంగా ఉండి, ఆ అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జీవి నిరంతరం భగవంతుణ్ణే ధ్యానం చేస్తూ మళ్ళీ జన్మ రాకూడదు, మళ్ళీ ఇలాంటి గర్భవాస క్లేశం అనేటువంటిది ఉండకూడదు అని బాధపడుతూ ఉంటుందిట. అంటే పూర్వజన్మ జ్ఞానము ఇవన్నీ కూడా కలిగి ఉండేటువంటి ఆ జీవి ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటకు వచ్చేసిందో, రాగానే వెంటనే ఈ లోకానికి సంబంధించినటువంటి వాయువు మనల్ని కమ్మి ఉండి ఇతఃపూర్వం ఉండేటువంటి గొప్ప జ్ఞానమంతా కూడా పోయి తిరిగి ఇహలోకంలో మనం ఉండిపోతాం. అప్పుడు మళ్ళీ చిన్న శిశువులాగా ఏడవడం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ షటకోపులు పుట్టగానే తల్లి గర్భం నుంచి రాగానే అలాంటి ఏడుపేమీ లేకుండా ఉన్నారట, ఈ లోక సంబంధమే లేకుండా ఉన్నారట. వారు పాలు తాగలేదు, భౌతికమైనటువంటి వేటిని వారు చేయకుండా ఒక అచేతనము వలె పడి ఉన్నారట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ తమకు పుట్టినటువంటి బిడ్డ బ్రతుకున్నాడా లేదా అని చూస్తే ప్రాణం ఉంది కానీ ఏడుపు కానీ ఏమీ లేదు, ఎటువంటి చలనము లేదు, పాల కోసం ఏడవడం కానీ ఇవేమీ లేదు, లేకపోయేటప్పటికీ ఏమిటి బిడ్డ అని అక్కడ ఆ తిరుకురుహూర్ ఆళ్వారు తినహరలైనటువంటి దివ్యదేశంలో వారిని అలా ఉంచేశారట ఒక చోట. ఆ దివ్యదేశంలో ఆ స్వామి యొక్క సన్నిధానంలో ఉంచేటప్పటికీ ఆ తర్వాత ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఆ చిన్న శిశువు అలా అలాగా వెళ్ళి ఆ చింత చెట్టు త్వరలో చేరి అక్కడే నిరంతరం పుట్టినది మొదలు ఉండుం షోరుం పరుహునీర్ తిన్నుం వెత్తులయం ఎల్లాం కండనని నిరంతరం కృష్ణుడే తనకు తినేటువంటి ఆహారము, తీసుకునేటువంటి జలము,
భోగ పదార్థములు అన్నీ కూడా కృష్ణుడే అనేటువంటి భావనతో నిరంతరం కృష్ణ ధ్యానంతోనే గొప్ప యోగిలా ఉండిపోయారు. ఆయనకు ప్రకృతి సంబంధమే లేదు. మనందరికీ కూడా అజ్ఞానమో లేకపోతే నిద్రో మొదలైనటువంటి దుర్గుణాలన్నీ ఈ లోకంలో ఉండేవన్నీ వస్తున్నాయి అని అంటే అజ్ఞానము ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయంటే కారణం ఈ ప్రకృతి సంబంధం. మనందరికీ కూడా బుద్ధి వికాసం కానివ్వండి, బుద్ధి పనిచేయడము లేకపోతే నవ్వో ఏడుపో ఇవలాంటివన్నీ కూడా వస్తున్నాయంటే దానికి కారణం మనం ఆహారం తీసుకుంటాం. తీసుకున్నటువంటి ఆహారం మనకు లోపల పనిచేస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి మన మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కేవలం భగవంతుణ్ణే ధ్యానిస్తూ భగవంతుడే ఆహారంగా ఉన్నటువంటి నమ్మాళ్ళ వార్లకి భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ గోచరించనటువంటి స్థితి. కనుకనే వారికి షఠకోపులు అని పేరు. షఠము అనేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అజ్ఞానము అనేటువంటి వాయువును కోపించారు కనుక వారికి షఠకోపులు అని పేరు. అలాంటి షఠకోపులు అజ్ఞానం జ్ఞానజనకం అని అజ్ఞులైనటువంటి వారికి ఆ షఠకోపుల యొక్క నామస్మరణం చేస్తే చాలు. మనందరికీ ఆలయానికి వెళితే ఆలయంలో భగవంతుని ఆలయంలో ఆ పాదుకలను శిరస్సును ఉంచుతారు. భగవంతుని యొక్క పాదుకలకి షఠకోపము అని పేరు. ఆ షఠకోపం అనేటువంటి ఆ పాదుక స్పర్శ, ఆ షఠకోపులు అనేటువంటి నమ్మాళ్ళవారులే తాను భగవత్ పాదుకలుగా ఉండాలి అని వారు భావించారు కనుక భగవంతుని సన్నిధానంలో ఉండేటువంటి ఆ పాదుకలకు షఠకోపము అనేటువంటి పేరు ఏర్పాటు చేశారు పెద్దలు. అది మన శిరస్సు మీద పెడితే మనకు జ్ఞానం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతోనే ఆ భగవత్ పాదుకలను మన శిరస్సును ఉంచుతారు ఆలయాల్లో. కనుక షఠకోపులు అనంటే అజ్ఞానం జ్ఞానజనకం. అజ్ఞులైనటువంటి వారికి జ్ఞానమును పుట్టించేటువంటి గొప్ప మహనీయులు. అలాంటి నమ్మాళ్ళ వారిలు అనుగ్రహించినటువంటి తిరువాయుమీ ప్రబంధంలోని 3వ శతకంలోని 10వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 10వ దశకంలో 2వ పాశురాన్ని మనం చెప్పుకొని ఆ పాశురార్థాన్ని భావిద్దాం. కురవిల్ తడంగడల్ కోళరవేరి తన్కోల చందామరై కణ్ణు ఉరై పవన్ పోలవోర్ యోగుబుణర్ంద ఒళిమణివణ్ణన్ కణ్ణన్ కరయణి మూక్కుడై పుళ్ళై కడావి అశురరై కాయిందవం మాన్ నిరపుహయేత్తియుం పాడియుం ఆడియుం యానొరుముట్టిలనే. నాకు ఎటువంటి విచ్ఛేదము లేదు భగవద్ అనుభవంలో. నేను చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఇది చెప్తున్నారు నమ్మాళ్ళవారు. నాకు భగవద్ అనుభవంలో ఎటువంటి విచ్ఛేదము లేకుండా, అంటే మనలాంటి వారందరికీ విచ్ఛేదం అనేటువంటిది ఉంది. మనం ఎంత భక్తులమైనా ఎంత జ్ఞానులమైనా మనకు సంబంధించినటువంటి భగవద్ అనుభవము, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము లేకపోతే వేదాంతము ఇవన్నీ కూడా ప్రాకృతికమైన భౌతికమైనటువంటి అంశములు మన జోలికి రానంత వరకు అది బాగానే ఉంటుంది. కానీ భౌతికమైనటువంటి కష్ట సుఖాలు మనలో ఏర్పడగానే దానికి సంబంధించినటువంటి దానిలో మునిగినటువంటి మనం ఇంతకుముందు ఉండేటువంటి జ్ఞానమునంతటిని కూడా మర్చిపోతాం. చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమందిని వీళ్ళు చాలా మహానుభావులండి, చాలా శాంతమూర్తులు, గొప్ప వేదాంతం చదువుకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఈ లౌకికమైనటువంటి కష్ట సుఖాలకు లోనై వాళ్ళు వాళ్ళకుండేటువంటి జ్ఞానాన్నంతా మర్చిపోతారు. ఎవరైనా సరే వచ్చి ఏమండి మీరు ఇలాంటి వారు అని ఒక అపప్రధనో లేకపోతే అపవాదునో వేస్తే ఆ అపవాదుని భరించలేక నన్ను మీరు ఇలా అంటారా, నేను ఇంత మంచివాడినైతే నన్ను చూసి మీరు ఇలా హేళన చేస్తారా, నా మీద ఇలాంటి అపవాదు వేస్తారా అని ఎదురు తిరుగుతారు వాళ్ళకి. అంటే కారణం ఏమిటంటే ఇలాగ ప్రాకృతికమైనటువంటి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి కష్ట సుఖాలు పొగడ్తలు తిట్లు ఇవన్నీ కూడా తినేటప్పుడు కూడా అలాంటి మనకి అనుకూల ప్రతికూల సమయాల్లో కూడా, అంటే అనుకూలంగా సమయం ఉన్నప్పుడు ఒక రకంగా స్పందించడం, ప్రతికూలంగా మనకు సమయం ఉన్నప్పుడు ప్రతికూలంగా స్పందించడం అనేటువంటిది అందరూ చేసేటువంటి పని. కానీ వేదాంతులు, నిజమైనటువంటి వేదాంతులైనటువంటి వారు బాగా వేదాంతాన్ని కానీ జ్ఞానాన్ని కానీ మనస్సుకు పట్టించుకొని జ్ఞానము అనుష్ఠానము రెండూ కలిగినటువంటి మహనీయులు మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అనుకూలంగా సమయం ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉంటారు. కానీ చాలామంది లోకంలో జ్ఞానులు అనుకునేటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వారికి ఉండేటువంటి విషమమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితిని వాళ్ళ యొక్క స్థితిని మరిచిపోయి ప్రవర్తించేటువంటి దానిని మనం నేటికీ చూడొచ్చు. అలాగా అంటే మనల్ని ఎంతగానో ఈ లోకము ఈ ప్రకృతి అనేటువంటిది కట్టిపడేస్తుంది, మనకుండేటువంటి జ్ఞానాన్ని బంధించి వేస్తుంది.
కానీ నమ్మాళ్ళవార్ల విషయంలో అలా కాదు కదా. ఆయన షఠకోపులు కనుక ఆయనకు యానరు ముట్టిలనే నాకు ఎటువంటి విచ్ఛేదము లేదు భగవద్ అనుభవంలో. నేను నిరంతరం భగవంతుడు అనుభవిస్తున్నాను. ఎలాంటి భగవంతుడు ఆయన అనంటే నావలనే ఇంతకుముందు చెప్పారు కదా, యానరు కురైవిలనే నాకు ఎటువంటి తక్కువధనము లేదు అని ఇంతకుముందు భాషణంలో చెప్పారు. నాలాగానే కొరత లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు కొరత లేదు. నేను నిరంతరం భగవంతుణ్ణి స్తోత్రం చేసేటువంటి, భగవంతుని కళ్యాణ గుణాలను ధ్యానించేటువంటి ఒక గొప్పతనాన్ని కలిగి ఉన్నాను. నా వలనే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి కొరత లేదు. ఎవరు వాళ్ళు అనంటే కురవిల్ తడంగడల్ కోళరవేరి. కురవిల్ తడంగడల్, భగవంతుడు శేషశయనుడై ఉన్నాడు పాలసముద్రంలో. ఆ పాలసముద్రం తడంగడల్, తడం విశాలమైనటువంటి సముద్రం అది. మనం ఈ లోకంలో చూసేటువంటి ఉప్పు సముద్రాలే చాలా విశాలంగా ఉంటాయంటాం కదా. సముద్రము అని అంటేనే అగాధమైనటువంటిది, విశాలమైనటువంటిది, అంతం లేనటువంటిది అని అర్థం. అలాంటి సముద్రం ఒకటి క్షీరసాగరం అనేటువంటిది ఒకటి ఉన్నది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ క్షీరసాగరం అనేటువంటిది ఎంత పెద్దది అని అంటే నమ్మాళి వాళ్ళు వర్ణిస్తున్నారు, తడంగడల్, చాలా విశాలమైనటువంటిది ఆ సముద్రం. అయితే ఆ తడంగడల్, ఆ విశాలమైనటువంటి సముద్రానికి కూడా తక్కువ ధనం లేదు. కురవిల్ తడంగడల్, ఎటువంటి తక్కువ ధనము లేనటువంటి విశాలమైనటువంటి సముద్రం, అంటే పరిపూర్ణమైనటువంటి సముద్రం. ఆ సముద్రానికి పరిపూర్ణత, ఆ గొప్పతనం ఎలా ఏర్పడింది అనంటే భగవంతుడు ఆ సముద్రంలో పవళించి ఉండడం వల్ల దానికి ఆ గొప్పతనం ఏర్పడింది. అంటే స్వామి యొక్క స్థానముగా ఉన్నందువలన ఆ సముద్రానికి అంత గొప్పతనం ఏర్పడింది. యశోదాదేవి తన ఒళ్ళో కృష్ణ పరమాత్మను పెట్టుకొని తాను ఎలాగైతే మురిసిపోయిందో అలాగే ఆ క్షీర సముద్రం కూడా తనలో పవళించి ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసి తాను చాలా విశాలంగా అయిపోయిందిట. తనకి తనకి ఎటువంటి కొరత లేదు అనుకునుందిట. అందుకని కురవిల్ తడంగడల్ అని అంటున్నారు. కురవిల్ తడంగడల్, పరిపూర్ణమైనటువంటి విశాలమైనటువంటి ఆ సముద్రమునందు కోళ్ అరవేరి, గొప్ప తేజస్సు కలిగినటువంటి, కోళ్ అంటే తేజస్సు, ఆ కోళ్ అరవు, అరవు అంటే ఆదిశేషుడు, ఆదిశేషుడు అనేటువంటి దాని మీద ఆయన ఏరి పవళించి ఉన్నాడు స్వామి శ్రీమన్నారాయణుడు. ఆ ఆదిశేషుడు కూడా ఎలాంటి వాడు అనంటే విశేషణం ఆదిశేషుడికి కోళరవు అని అంటున్నారు. కోళరవు అనంటే ఆయన గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అని అర్థం. కోళ్ అంటే బలము కలిగినటువంటి వాడు అని అర్థం. ఆదిశేషుడు గొప్ప బలం కలిగి ఉన్నాడు. ఏమిటి ఆయనకు ఉండేటువంటి బలము అంటే కృష్ణ పరమాత్మయే ఆయనకు ఉండేటువంటి బలం. ఆదిశేషుడు అని పేరు కదా. శేషి శేషభావ సంబంధం అనేటువంటి దాని లోకానికి ఎరుకపరిచినటువంటి మహనీయుడు ఆదిశేషుడు. అందుకనే ఆయనకు ఆదిశేషుడు అని పేరు. మొట్టమొదటి శేషుడు. శేషత్వము అనంటే భగవంతునికి దాసుడుగా ఉండడం. దాస్యంలో ఆదిశేషుడికి మించినటువంటి, దాస్యం చేసేటువంటి వారు లోకంలో ఎవరూ లేరు. కనుకనే ఆయన గురించి చెప్తారు, తయా సహాసీన అనంతభోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణివ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామని అని అంటారు ఆడవందారులు స్తోత్రం చేస్తూ, భగవంతుని స్తోత్రం చేస్తూ, ఓ భగవాన్ నీవు ఆ ఆదిశేషుని మీద ఉన్నందువలన ఆదిశేషునికి ఎంతో గొప్పతనం. ఏమిటంటే ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని. ఆదిశేషుడు ఎలాంటి వాడంటే ప్రకృష్టమైనటువంటి విజ్ఞానం, గొప్పదైనటువంటి జ్ఞానం ఆయనకున్నది. బలైకధామని, ప్రకృష్టమైనటువంటి గొప్పదైనటువంటి విజ్ఞానమునకు ప్రకృష్టమైనటువంటి బలమునకు స్థానముగా ఉండేటువంటి వాడు ఆదిశేషుడు. కనుక అలాంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి కోళ అరవు ఏరి అలాంటి ఆదిశేషుని పైన పవళించి ఉండి తన్కోల చందామరై కన్నన్, తనకు తగినటువంటి, అంటే భగవంతుడిగా ఉన్నటువంటి వాడికి తగినటువంటి నేత్రములు కూడా ఉండాలి. భగవంతుడిని ఎలా గుర్తించాలి అని అంటే మనకు ఆడవందారులే చెప్తున్నారు. భగవంతుణ్ణి ఉపనిషత్తులు కీర్తిస్తున్న ఎవరు భగవంతుడు అని. ఎవరు భగవంతుడు అంటే పుండరీకాక్షుడైనటువంటి వాడే భగవంతుడు అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. ఆ పురుషుడు ఎలా ఉంటాడు, ఆదిత్య మండలంలో ఉండేటువంటి పురుషుడిని గురించి వర్ణిస్తూ ఆయన ఆప్రణఖా సువర్ణ హిరణ్య కేశ హిరణ్య శ్మశ్రు హిరణ్యవర్ణ ఆప్రణఖా సువర్ణ అని చెప్తూ ఆయన పుండరీకమేవ మక్షిణి,
ఆయన యొక్క నేత్రములు ఎలా ఉంటాయంటే పుండరీకములుగా అంటే పద్మముల వలె ఉంటాయి అని ఉపనిషత్తు చెప్తుంది. ఛాందోగ్యోపనిషత్తు ఆ ఛాందోగ్యోపనిషత్తును బట్టి పరమాత్మ నేత్రములు పుండరీకముల వలె తామరల వలె ఉంటాయి కనుక ఆయనకు పుండరీకాక్షుడని పేరు. ఆ విషయాన్ని ఇక్కడ నమ్మాళి వార్లు తన్ కోల చందామరై కన్నన్ ఆ స్వామికే తగినటువంటి నేత్రములు ఆ నేత్రములు అంటే ఆయనకు తగినదిగా ఉండాలి కదా ఏదైనా ఆయనకు తగినటువంటి గొప్ప సముద్రం క్షీర సముద్రం ఆయన పవళించి ఉండడానికి ఆయన నివాసం ఉండడానికి తగినటువంటి పెద్ద సముద్రం పరిపూర్ణమైనటువంటి సముద్రం క్షీర సముద్రం ఆయన పవళించడానికి తగినటువంటి పర్యంకం ఆదిశేషుడు అనేటువంటి బలము తేజస్సు కలిగినటువంటి ఆ పడక దాని మీద ఆయన పవళించి ఉంటాడు. అలా పవళించి ఉండేటువంటి స్వామి పవళించి ఏం చేస్తాడు అంటే తన్ కోల చందామరైకండ్ ఉరైభవన్ పోల ఓర్ యోగుణరంద ఆయన నిద్రించేట్లుగా జగద్రక్షణ చింతన చేస్తూ ఉంటాడు. ఆయన యోగుణరంద ఒళిమణి వణ్ణన్ కణ్ణన్ అలాంటి స్వామి ఆ క్షీరసాగరంలో ఉండేటువంటి వాడు ఒళిమణి వణ్ణన్ కణ్ణన్ గొప్ప ప్రకాశవంతమైనటువంటి మాణిక్యవర్ణుడైనటువంటి కృష్ణుడిగా అవతరించాడు. ఆగతో మధురాంపురీం అని అంటారు విష్ణుపురాణంలో ఆ క్షీరసాగరాన్ని విడిచిపెట్టి క్షీరార్ణము ముత్సృజ్య ఆగతో మధురాంపురీం క్షీరార్ణవాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆయన కృష్ణుడిగా అవతరించాడని అలాంటి వాడు కరణి మూకుడై పుళ్ళక్కడావి అసురరై కాయిందవమ్మాన్ అలాంటి స్వామి లోకంలో గరుత్మంతుణ్ణి ఎక్కి మన బోటి వారందరినీ రక్షించడానికి అసురులందరినీ సంహరించి మనందరినీ రక్షించడానికి వచ్చినటువంటి ఆయన యొక్క నిరై పుహళ్ ఎత్తియం పాడియం మాడియం ఆయన యొక్క గొప్పతనాన్ని ఎత్తియం కీర్తించియు పాడియం చక్కగా సంకీర్తన చేసి ఆడియం ఆ కీర్తనకు తగ్గినటువంటి నృత్యాన్ని చేసి ఆనందం లోపల అణగక నృత్యాన్ని చేసి యారు ముట్టిలని ఆ భగవంతుని యొక్క భగవన్నామ సంకీర్తన చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆడి పాడి ఆయన్ని స్తోత్రం చేస్తూ యానరు ముట్టిల ఎటువంటి విచ్ఛేదం లేకుండా భగవదనుభవాన్ని చేయగలిగేటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాను అని నమ్మాళి వార్లు ఈ పాశురంలో భగవంతుని యొక్క క్షీరార్ణవశాయిత్వాన్ని ఆయన యొక్క జగద్రక్షణ చింతనను ఆయన అక్కడ పవళించి ఉండి నిరంతరం ఈ భక్తుల్ని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కనుక జగద్రక్షణ చింతార్ణవగతుడైనటువంటి స్వామి యొక్క గొప్ప కళ్యాణ గుణములను కీర్తించేటువంటి భాగ్యాన్ని పొందాను అని ఈ పాశురంలో మనకు ఆయన అనుభవాన్ని తెలియపరుస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం కురై తన్ కోల చంతామరే కణ్ ఉరై భవన్ పోల ஓர்யோக புனந்த ஒளி மணிவண்ணன் கண்ணன் கரையணி மூக்க உடை புள்ளை கடாவி அசுரரை காய்த நிறை புகழேத்தியும் ஆடியும் ஆடியும் யான் ஒரு முட்டு இளநேயர் ஆழ்வார் திருவடிகளே சரணம்